అందరికి నమస్కారం వర్షాకాలం వచ్చేసిందంటే చాలు ప్రతి ఒక్క గార్డనర్ ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం గొంగులు పొరుగులు లేదా బొంత పొరుగులు చిటికలో వీటిని నివారించడానికి హోమ్ మేడ్ పెస్టిసైడ్ చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మనీ ప్లాంట్ పైన గొంగళి పొరుగు ఉంది నేను మార్నింగ్ లేస్ చూసేసరికి ఇలా ఆకు సగం తినేసి ఉంది ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువగా మనీ ప్లాంట్స్కి ఇవి అటాక్ చేస్తూ ఉంటాయి నేను చాలా ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను మనీ ప్లాంట్ ఆకులు అంటే వీటికి చాలా ఇష్టము ఆకులు పెద్దగా ఉంటాయి కాబట్టి ఆకుల్ని చక్కగా తినేస్తూ ఉంటాయి నేను చిన్న పాటలో పెట్టుకున్నాను గుమ్మం దగ్గర పెట్టుకున్నాను ఇలా గోడకి ఆనిచ్చానమాట ఈ స్టెమ్ని ఇలా పైకి పాకిద్దామని చక్కగా ఈ గొంగళ పురుగు అనేది అటాక్ చేసింది ఇవి స్లోగా ఇంట్లో కూడా వస్తాయి మనం బట్టలు ఆరేసినప్పుడు బట్టల్లో కూడా ఉంటాయి బాల్కనీలో లేదా ఇలా పోటుకోకుండా మొక్కలు పెంచుకునే వాళ్ళయితే వీటితోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంటి ముందు మనము ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటాం కాబట్టి చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు పెట్స్ ఉంటాయి కాబట్టి ఇవి స్కిన్ పైన పడినప్పుడు ర్యాషెస్ వస్తాయి ఒక్కోసారి అలర్జీ కూడా వస్తాయి కాబట్టి వీటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు చేత్తో ఏరు మళ్ళీసారి రాకుండా రెగ్యులర్గా పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి నీమ్ ఆయిల్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము నీమ్ ఆయిల్ ఈ ఆకుల పైన స్ప్రే చేసినప్పుడు ఆకులు కొంచెం చేదుగా కొంచెం ఆయిల్ కోటింగ్ ఉంటుంది కాబట్టి ఈ గొంగలు పురుగులు అనేది వాటిపైన ఉండడానికి ఇష్టపడవు ఇంకా ఆకును తినడానికి కూడా వాటికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇవి ఇండోర్ ప్లాంట్స్ పైన అటాక్ చేయవు కానీ ఇవే గొంగళి పురుగులు అవుట్డోర్ ప్లాంట్స్ పెంచుకున్నప్పుడు వాటిపైన అటాక్ చేసినప్పుడు మనం చేత్తో ఏరి వేయడం కొంచెం కష్టంగా ఉన్నప్పుడు ఇంట్లో నీమ్ ఆయిల్ లేనప్పుడు నేను సింపుల్గా ఒక హోమ్ మేడ్ పెస్టిసైడ్ చెప్తాను చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన అందరికీ తెలుసు రంగురంగుల సీతకు ఒక చిలుకలు గుడ్లు పెడుతూ ఉంటాయి ఆ గుడ్ల నుంచే ఈ గొంగలి పురుగులు పుట్టి కొన్ని రోజులకి ఇవి కూడా అందమైన శీతకు చిలుకలుగా మారిపోతాయని ఇప్పుడు నేను వీటిని చంపట్లేదు నేను చాలా మట్టుకు ఈ గొంగలి పురుగుని చంపను ఎందుకంటే కొన్ని రోజులకి అవి సీతకొక చిలుకలుగా మారిపోతాయి కాబట్టి నాకు చంపడం అంటే అంతగా ఇష్టం ఉండదు వీటిని నేను కొంచెం దూరంగా పడేస్తాను మా ఇంటి పక్కన కొంచెం ఓపెన్ ఏరియా ఉంది అక్కడ పడేస్తాను మీరు ఇలా నేను చెప్పిన హోమ్ మేడ్ పెస్టిసైడు వాటిపైన స్ప్రే చేయొచ్చు ఇక్కడ గోరువెచ్చ నీళ్ళు తీసుకోవాలి ఇలా వేలు పెట్టి మరి చెక్ చేయాలి అంతే గోరువెచ్చగా ఉండాలి మరీ వేడిగా ఉండకూడదు ఇందులో పది చుక్కలు కొబ్బరి నూనె వేస్తున్నాను కొబ్బరి నూనె అయినా లేదా ఏ ఆయిల్ అయినా మీరు వేయచ్చు ఇది రెండు బాగా కలవడానికి పది చుక్కలు డిష్ వాష్ జెల్ వేస్తున్నాను దీని బదులుగా మీరు హ్యాండ్ వాష్ లేదా షాంపూ కూడా వేసుకోవచ్చు రెండు వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి నూనె నీళ్ళల్లో కలవదు కాబట్టి డిష్ వాష్ జెల్ వేయడం వల్ల ఇంకా మనం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల ఈ మూడు బాగా కలిసి ఒక మంచి పెస్టిసైడ్గా పనిచేస్తుంది మీరు ఇది తప్పకుండా వాడి చూడండి రిజల్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇదే సొల్యూషన్ని డైరెక్ట్గా బొంత పురుగు పైన కూడా స్ప్రే చేయొచ్చు మరొకసారి చెప్తున్నాను చూడండి నీరు మాత్రం కొంచెం గోరువెచ్చగా ఉండాలి మరీ వేడిగా ఉండకూడదు బాగా వేడిగా ఉంటే ఆకులు ముడుచుకుపోయి కమిలిపోతాయి ఇలా మొక్క పైన మొత్తం స్ప్రే చేసేయండి ఇలా మీరు పెస్ట్ అటాక్ని బట్టి వారంలో రెండు నుంచి మూడు సార్లు స్ప్రే చేయవచ్చు మీరు ఈ లిక్విడ్ని ఆ గొంగలు పురుగు పైన కూడా స్ప్రే చేయవచ్చు అలా స్ప్రే చేయడం వల్ల అది గిలగిలా కొట్టుకొని చనిపోతుంది నేను అది షూట్ చేసి మీకు చూపించలేను అందుకని నేను వాటిపైన స్ప్రే చేయడం లేదు గొంగలి పురుగులు మరియు ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇవి స్ప్రే చేస్తాను ఒకటి రెండు ఉన్నప్పుడు మాత్రం నేను పెద్దగా వాటిని చంపకుండా బయట పడేస్తూ ఉంటాను మా ఇంటి చుట్టుపక్కల పిచ్చుకలు కాకులు బాగా తిరుగుతూ ఉంటాయి ఇవి వాటికి ఆహారం కూడా కావచ్చు నా కంటికి అయితే పెద్దగా కనిపించవు ఇవి అయితే ఈ సొల్యూషన్ కాకుండా పుల్లటి మజ్జిగ కూడా బాగా పనిచేస్తుంది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవి బాగా దంచి పేస్ట్ చేసి వీటిపైన స్ప్రే చేస్తే కూడా ఇవి చాలా మటుకు కంట్రోల్ చేయబడతాయి ఇవి పెద్దగా నష్టం అంటూ ఏమి చేయవు ఓన్లీ ఆకులు మాత్రమే తింటాయి కానీ ఒకసారి బాడీకి టచ్ అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాలి అలా జరగకుండా ఉండాలంటే మాత్రం రెగ్యులర్గా మీ గార్డెన్ని మానిటర్ చేసుకుంటూ ఉండండి వీలైనంత వరకు చేత్తో ఏరు వేయడానికి ట్రై చేయండి చేత్తో అంటే డైరెక్ట్ చేయి మాత్రం పెట్టద్దు ఎందుకంటే చేతి తగిలితే కూడా ఇది కొంచెం ప్రాబ్లమే కాబట్టి ఏదైనా కర్ర పుల్లన్నా లేదా చేతికి గ్లౌజెస్ వేసుకొని అప్పుడు ఏరు పారేయండి ఆ హెయిర్ మాత్రం స్కిన్కి టచ్ కాకుండా చూసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయము వర్షాకాలంలో మొక్కలు పచ్చగా ఉన్నప్పుడు వీటి సమస్య విపరీతంగా ఉంటుంది అందుకని మీరు రెగ్యులర్గా ఏదో ఒక పెస్టిసైడ్ స్ప్రే చేస్తూ ఉంటే ఇవి మొక్కల దగ్గరికి రావడానికి అంతగా ఇష్టపడవు సింపుల్ అండ్ ఈజీ హోమ్ మేడ్ పెస్టిసైడ్ చేసి వీటిపైన స్ప్రే చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్